Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ట్రాప్లో చంద్రబాబు. ఏపీలో రాజకీయాలు అలా ఇలా లేవు, ఎత్తులు పై ఎత్తులు అందరూ వేస్తున్నారు. ఇక్కడ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఎవరు చెప్పుకున్నా కొత్త స్ట్రాటజీల ముందు చిత్తు కావాల్సిందే అంటున్నారు. మేమే తూపులం, మేమే చాణక్యుడిని చంపి పుట్టామని అనుకుంటే చివరికి ట్రాజడీ సీన్లే చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా కేవలం వారం వ్యవధిలో చోటు చేసుకున్న ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు. కడప జిల్లా ముఖ్యమంత్రి సొంత ఇలాఖా అన్న ఒక్క పాయింటే ఇక్కడ విపక్షాలకు అట్రాక్ట్ చేస్తోంది. ఇక గెలుపు అన్నది బద్వేల్లో ముందే డిసైడ్ అయిపోయింది. దీని మీద జనాల అటెన్షన్ ఎంతవరకు ఉందో ఎవరికీ తెలియదు, కానీ విపక్ష శిబిరం వేసే ఎత్తులు పై ఎత్తులు మాత్రం థ్రిల్లర్ సినిమానే తలపిస్తున్నాయని చెప్పాలి. బద్వేల్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇలా వచ్చిందో లేదో అలా జనసేనాని పవన్ కళ్యాణ్ మేము పోటీ చేయడం లేదు అని చెప్పేశారు. అంతేకాదు, ఈ ఎన్నిక కరోనాతో ఎమ్మెల్యే మరణించడం వల్ల వచ్చింది. ఆయన సతీమణికే టికెట్ ఇచ్చారు కాబట్టి సానుభూతితో తాము పోటీ నుంచి విరమించుకుంటున్నామని చెప్పేశారు. సరే, ఇంతవరకు బాగానే ఉన్నా జనసేన మాట తరువాత టీడీపీ కూడా అదే బాట పట్టింది. ఎంతో తర్జన భర్జన చేసిన నెల రోజుల ముందే అభ్యర్థిని నిలిపిన టీడీపీ సడన్గా తాము కూడా సానుభూతి యాంగిల్లోనే పోటీ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించేసింది. ఇదే సంచలనం అనుకుంటే అకస్మాత్తుగా బరిలోకి బీజేపీ వచ్చింది. ఈ పార్టీ జనసేన మిత్రపక్షం. బద్వేలలో పోటీ చేయమని చెప్పి ఈసారి ఆఫర్ జనసేనకి ఇచ్చిన పార్టీ. మరి జనసేన తప్పుకుంటే కూటమి ఖచ్చితంగా పోటీలో లేనట్లే. కానీ బీజేపీ మాత్రం కుటుంబ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమన్న పాయింట్ పట్టుకుని పోటీకి ఇస్తాయంది. ఇలా మిత్రభేదానికి బద్వేల్ ఉప ఎన్నిక బీజం వేసిందని అంతా అనుకున్నారు. మరోవైపు పవన్ చెబితే టీడీపీ పాటించింది కాబట్టి ఆ రెండు పార్టీలతో కొత్త జట్టు ఏపీలో రాబోతోందని కూడా అంచనా వేశారు. అయితే అసలైన ట్విస్ట్ ఏంటంటే బీజేపీకి మద్దతుగా జనసేన ప్రచారం చేస్తుంది అంటున్నారు. దీని మీద బీజేపీ నేతలు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. తాము ఎప్పటికీ మిత్రులమే అని కూడా చెబుతారు. 2024 ఎన్నికల్లో కూడా బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని కూడా అంటున్నారు. మరి అదే జరిగి జనసేన బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తే టోటల్ ఎపిసోడ్లో నష్టపోయింది ఎవరు అంటే టీడీపీనే అని చెప్పాలేమో. ఇక్కడ టీడీపీ అసలు పోటీలో లేకుండా పక్కన ఉన్నట్లే కదా. మొత్తానికి ఇదొక రకం రాజకీయ ఎత్తుగడ అనుకుంటే తప్పేంటి. ఏది ఏమైనా ఇక్కడ విషయం చెప్పాలి, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. అలాగే ఎదుటివారిని బట్టి చూసి ఫాలో కావడానికి ఇది పరీక్షా పత్రం అంతకంటే కాదు, ఎవరి స్టాండ్ వారికి ఉండాలి. టీడీపీ ఇలాంటి విషయాల్లోనే గత 3 ఏళ్లుగా తప్పటడుగులు వేస్తోంది అంటే ఆలోచించుకోవాల్సిందే.